మాతో పాటు తన్ని తీసుకెళ్తాను. నాకు తలనొప్పిగా ఉంది మోక్షా బాబు, నేను రాలేను, మీరు వెళ్ళండి. ఆగు పంచమి. సారీ పంచమి, నువ్వింకా నా భార్యవే అన్న భ్రమలో ఉన్నాను. నన్ను వదిలించుకోబోతున్నావని మర్చిపోయాను. ఐఎమ్ సారీ పంచమి. నా చీరలు నువ్వే సెలెక్ట్ చేయాలి, క్షమించమేకనా. నాకు చీరల గురించి పెద్దగా తెలీదు. అబద్ధం చెప్పకు పంచమి. మేఘనాకు నీ భర్తనే, సారీ ఐ మీన్ భర్తను సెలెక్ట్ చేసి పెళ్లి చేయబోతున్న దానివి, చీరల సెలక్షన్ తెలీదంటే ఎలా? మోక్ష, తను రాలని అంటుంది కదా, మీరు వెళ్ళి తెచ్చుకోండి. ఏం పంచమి, నువ్వే కదా మా పెళ్లి కుదిర్చావు, ఇప్పుడు బాధపడితే ఎలా? నిన్ను బాధ పెడతాం, నేను ఈ పెళ్లి చేసుకోవటం నాకు ఇష్టం లేదు పంచమి. ఇప్పటికీ మించిపోయింది ఏం లేదు పంచమి, ఇంకా నిశ్చితార్థం కూడా జరగలేదు. పెళ్లి ఆపేద్దాం. ఏంట్రా మీ ఆటలు, చేసుకుంటానటం మానేయటం అంతా మీ ఇష్టమేనా? అందుకే ఇది ఇంట్లో వద్దురా అని చెప్పాను, అయినా నువ్వు బలవంతంగా ఉంచావు. అమ్మా, నువ్వు ఒక విషయం మర్చిపోతున్నావు. పంచమి ఒప్పుకోకపోతే నేను ఈ జన్మలో మరొకరిని పెళ్లి చేసుకోలేను. ఈ పెళ్లి పంచమి దయాదాక్షిణ్యాల మీద జరుగుతుంది. తను వద్దంటే ఆపాల్సిందే. వద్దని చెప్పే అమ్మా. ఏం పంచమి, పెళ్ళా పెద్దామా? ఈ పెళ్లి జరుగుతుంది. పదండి, మీ బట్టలు నేనే చూస్తాను. వెరీ గుడ్, ఇది త్యాగం అంటే. ఇదే హుషారు, నేను మేఘనా మెడలో తాళి కట్టేంత వరకు ఉండాలి పంచమి. పదా.